ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మవారి బ్లెస్సింగ్స్ నాకు దక్కాయని అంటుంటే నమ్మవేంటి అవని? అంటే దుష్టులను కూడా అమ్మవారు బ్లెస్ చేస్తుందా? అమ్మవారి దృష్టిలో నేను చెడ్డదాన్ని కాను, నిన్ను కూడా మంచిదానివి అని అమ్మవారు పరిగణలోకి తీసుకుంది అంటే ఇంకా ఈ లోకంలో ఉన్న చెడ్డవాళ్ళందరూ నీతో పోలిస్తే చాలా మంచి వాళ్ళ కింద లెక్క. నన్ను చూసి ఓర్వలేకపోతున్నావు కదా? ఓర్వలేకపోవడం, ఈర్ష్యను చూపించడం, అసూయను చెందడం నీలాంటి వాళ్ళ లక్షణాలు. నాకు ఆపాదించుకో. లేదవని, నేను నీ మీద గెలుస్తున్నాను అని నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నువ్వేదేదో సాధించేశావు అని, గెలిచావు అని అనుకుంటున్నావు. నీకంత అవకాశం నేనివ్వనుగా. మొన్నటి వరకు నువ్వు మాత్రమే పూజ గదిలో దీపం పెడుతూ ఉండేదానివి, ఇప్పుడు నేను కూడా పెడుతున్నాను. గెలిచినట్టే కదా. పూజ గదిలోకి అడుగు పెట్టలేకపోతున్నాను అనే వంకతో నాతో ఒక ఆట ఆడుకునేదానివి కదా. ఇప్పుడు నీకు అలాంటి అవకాశం ఉండదు. ఇంకో విషయం, తొందరలో ప్రసాదం కూడా తయారు చేస్తాను. ఆ తర్వాత నీ స్థాయి నా కాళ్ళ దగ్గర బానిస బ్రతుకు. అమ్మో, నీ వెనుక అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమయ్యారు. అమ్మో, అమ్మవారు ప్రత్యక్షమయ్యారు అంటే ఎవరైనా ఆ అదృష్టాన్ని కన్నులారా చూడాలని అనుకుంటారు. ఇలా భయంతో దాక్కోరు. నీకు అమ్మవారి బ్లెస్సింగ్స్ దొరికాయా? నీ మీద కరుణా కటాక్షాలు చూపించిందా? పువ్వులు బయట వాళ్ళ చెవిలో పెట్టు, నా చెవిలో పెట్టకు. నిది నిజమైన భక్త అయ్యుంటే ధైర్యంగా వెనకకి తిరుగుండేదానివి. నిది దొంగ భక్తని, తమరు దొంగ భక్తురాలని నాకు తెలీదా? నేను దొంగ భక్తురాలనైతే అమ్మవారు నన్ను లోపలికి ఎందుకు రాణిస్తుంది? చివరిగా ఒక మాట చెప్తాను విను. పురాణ కాలం నుంచి ఈ కాలం వరకు నీలాంటి దుర్మార్గులు రకరకాల ఆటలు ఆడారు. చివరికి ఏమవుతారో తెలుసా? మహాత్ముల చేతిలో అంతమవుతారు. నీ బుద్ధి ఎలాంటిదో తెలుసుకుందాము అని అమ్మవారు నీకొక అవకాశం ఇచ్చినట్టున్నారు. అందుకే గదిలోకి అనుమతించారు. అంతేగాని నీ గొప్పేం కాదు, నీది బలుపు కాదు, వాపు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నిజాలు దాయడం అంటే భూమిలో మందు పాత్రలు దాచినట్టే. ఏదో రోజున పేలి పీస్ పీసులైపోతావు. అమ్మవారి విగ్రహం మారిపోయిందని తెలిసినప్పుడు నీకెంత కాన్ఫిడెన్స్ ఉండదవని. ముందు మనం ముంబై.
చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఈ అమ్మవారిని నేను ఇలా టచ్ చేస్తానని అనుకోలేదు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.